దేవుని కి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మనందరము మరి దేవుని వాక్యం వింటూ ఉన్నాం గాక ప్రార్థన చేసుకుందాం మొదటగా ప్రభు సన్నిధిలో కూడుకొని ప్రార్థన చేసుకుందాం టీవీ వర్తమానం వింటున్న బిడ్డలందర్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొనండి మన మినిస్ట్రీస్ అయ్యా ఇదిగో తండ్రి నీ మాటలు ఉచ్చరిస్తుండగా మమ్మల్ని మీరు బలముగా వాడుకోమని అడుగుచున్నాం తండ్రి నీ బిడ్డలు ఎంత మంది అయితే వింటున్నారో వింటున్న ప్రతి బిడ్డలకి నీ దీవెన మీ ఆశీర్వాదములు వారికి కలుగుటకు సహాయం దయచేయండి నీ వాక్యం విని గ్రహించి ప్రభువా వారి హృదయము తెరువు చేయమని మనవి చేస్తున్నాను ఎంత మంది అయితే ప్రభువా ఈ వర్తమానం వింటున్నారో తండ్రి మేము నేను అందరము కూడా నీకు లోబడి సరి చేసుకునే జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా మీ చిత్తము నెరవేర్చే యోగ్యత మాకు దయచేయండి నీ కృప మాధుర్యములు మాతో ఉంచండి ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా మీ కృపా వాక్యములు వింటున్న ప్రతి బిడ్డల మీద నీ కాపుదల ఉంచండి నాయన ఎంత మందికి ప్రభువా వింటున్నారో విని అనుసరించే వారిగా మార్చమని మనవి చేస్తున్నానయ్యా కృపా వాక్యము వింటున్న బిడ్డలందరూ హృదయము లూదియా హృదయము వలె మీరు తెరువు చేయండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి నీ ఆత్మ అభిషేకముతో నింపి వాడుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ మత్తయి సువార్త మరి 7వ అధ్యాయము 7వ వచనము నుండి కొన్ని మాటలు ప్రభు సన్నిధిలో ఉచ్చరించుకొని దానిని అర్థం చేసుకొని ముందుకు సాగిపోదామని మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమేన్ అడుగుడి మీకు ఇయ్యబడును వేదకుడి మీకు దొరుకును అడుగు తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వేదకవానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుని కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చాపను అడిగిన ఎడల పామునిచ్చిన మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియని ఎరిగి ఉండగా పరలోకమందు మీ తండ్రి తన్ను అడుగు వారికి తనకంటే అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును దేవునికి స్తోత్రం మనందరము దేవుని పిల్లలము తప్పుకోకుండా గుర్తుంచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విధమైన ఆలోచనలు ఆశలు అవసరతలు కొదవలు మరి ఎన్నో ఉండొచ్చు కానీ ఒకటే మర్చిపోకూడదు ప్రభువు మనకు తండ్రి అయి ఉన్నాడు నేను ఆయనకు కుమారుడను లేక ఆయన కుమార్తెను రక్షించబడి నీవు యేసయ్య వాక్యం వింటున్నా నీవు ఆశ కలిగిన నీవు అవసరత కలిగిన నీవు ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరిల్లావు ప్రభు పాదాలు పట్టుకున్నావు అన్నప్పుడే నేను ఆయన కుమార్తెను అని గుర్తు చేసుకొని గ్రహించి జ్ఞానముతో అడగాలి అడుగుడి మీకు ఇవ్వబడును వేదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని ప్రభు అయిన యేసు మనందరికీ వాగ్దానము చేస్తున్నాడు ఎందుకంటే కొన్ని విషయాల్లో ఆ కాలములో యేసయ్య శిష్యులకి ఉపద్ఘాతాలుగా చెప్తా కొన్ని అర్థమయ్యేలాగా మనకి నేర్పించాడు అప్పుడు ఆ పిల్లలకు కూడా జ్ఞానము పొదువు లేకుండా ఉండటానికి అర్థం చేసుకోవటానికి ప్రభువే ఉపద్ఘాతాలుగా చెప్తా ఉన్నాడు మీరు మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతారు కదా అలాగే ఒకవేళ తండ్రి దగ్గరికి బిడ్డ వచ్చి రొట్టెను అడిగితే రాతినిస్తానా చాపను అడిగితే పామునిస్తారా మీరు ఎవరు కదా నానా డాడీ నాకు ఇది కావాలి ఫలానది కావాలని అడిగితే అంతకంటే మంచిది ఇవ్వాలని మీరు ఆలోచిస్తారు కదా అలాగే రొట్టె అడిగినప్పుడు ఏదో ఒక రాయి తీసుకొచ్చి ఈ రాయే రా రొట్టె తిను అంటారా అనరు కదా
అని చెప్తున్నాడు మనకి జ్ఞానముతో అర్థం అవటానికి. అయితే పాము చాపను అడిగితే పామునిస్తానా అంటున్నాడు ప్రభు. మీ తండ్రి మీ తల్లి ఎవరు కదా, మీరు తండ్రిగా ఉన్నారు, బిడ్డలకి తండ్రి తల్లిగా ఉన్నారు, ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏది అడిగితే అది అన్న ఇస్తారు, లేకపోతే మంచి వాటిని ఆలోచిస్తారు. అలాగే నేను కూడా మీకు తండ్రిని, అడిగి వాటన్నిటినీ నేను ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాను, ఊహించు వాటికంటే అధికముగా ఇవ్వగలను. నా దగ్గరకు వచ్చినప్పుడు రెండు మనసులతో, అవిశ్వాసంతో, అనాలోచనతో ఉంటూ అడిగాను, ఏమో దేవుడు ఏం చేస్తాడో అడుగుతున్నాను, యేసయ్య ఎలా ఇస్తాడో అని రెండవ మనసు, అవుతుందో లేదో, రెండవ మనసు ఇస్తాడో లేదో, జరుగుతుందో లేదో, తీరుతుందో లేదో, ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు ఏ మనిషికి దేవుని నుండి మేలు జరగదని యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో రాశాడు. రెండు మనసులు, రెండు ద్విమనస్సు గలవాడు ప్రభువుని ఏ మేలు పొందలేడు ప్రభువు దగ్గర అని రాశాడు. మనము ఏ మనస్సుతో అడుగుతున్నామో ప్రభువు వింటున్నాడు, ప్రభువు చూస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట చెప్పిన దేవుడు మాట తప్పడు. ఇది మొదటి మాట. ఏది అడుగుతున్నావో అడిగినది ఇచ్చి తీరుతున్నాడు అని మనం నమ్మాలి. నమ్మి ఎవరైతే విశ్వసిస్తారో అటువారు ఈ వాక్యములో ఉన్నవన్నీ నెరవేర్చటానికి దేవుడు సంసిద్ధంగా, ఆయన కృప మనకు దేవుడు ఇచ్చాడు, ఇవ్వబోతున్నాడు. మరి దొరికింది, ఇంకా అడిగింది పొందుకుంటున్నాం అని ఎవరైతే విశ్వసిస్తారో అట్టి మనుషులందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. అంతేకాక ఆయన అంటున్నాడు కదా, మీరు చెడ్డవారై ఉండి కూడా మంచి యువులు ఎదుగుతారు, నేను మీ అందరికంటే గొప్పవాడని కాదా అని అడుగుతూ ఉన్నాడు. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే 13వ వచనం చదువుకుందాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆదారి విశాలమై ఉన్నది. విశాలము, విశాలత దేనికి గుర్తు అంటే మన ఇష్టానికి గుర్తు. వాక్యం మనకు నేర్పుతూ ఉన్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు అనగా ఖచ్చితంగా ఏది చేయకూడదో, ఏది తినకూడదో, ఎక్కడికి వెళ్ళకూడదో అనేది అంతా ఇరుకు. ఎందుకంటే అది కష్టంగా ఉంది. ఎక్కడికి వెళ్ళకూడదో, వెళ్ళే కాడికి విలాసానికి వద్దంటున్నాడు, మన ఇష్టానికి పోవద్దు అంటున్నాడు. ఎందుకు తండ్రి ప్రేమించి చెబుతున్నాడంటే మీరు నష్టపోతారు అని చెప్తా ఉన్నాడు. అయితే ఇరుకు అనేది ప్రభువు దగ్గరికి వెళ్ళే దారి ఇరుకు కాదు. ప్రభువుతో చనిపోయినాక మన ఆత్మ వెళ్ళటానికి ఇరుకు కాదు. పరలోకం ఒకవేళ అంతకంటే ఇరుకు కాదు. కానీ మనము నడిచే క్రియలు దేవుని ఎదుట విశాలంగా ఉండదు, ఇరుకుగా ఉంటుంది. బూతులు ఆడాలి, ఆడకూడదు. సినిమా చూడకూడదు, సీరియల్ చూడకూడదు. ఒకవేళ సర్వశక్తులు బూతులు ఆడాలి, ఆడకూడదు. ఇవే ఇరుకు. చేయవద్దు అన్న పనులు చేస్తున్నాము అంటే విశాలములోకి వెళ్ళిపోతున్నాం. మన ప్రభు మనతో ఉండి విశాలమైన మార్గములోకి వెళితే మీరు నష్టపోతారమ్మా, చాలా జాగ్రత్త అని మనకు నేర్పుతున్నాడు. అందుకని ఎంతమంది ఇరుకు మార్గమును కోరుకుంటున్నారో, ఈ ఇరుకు మార్గములో జీవమునకు పోవు మార్గము
ద్వారము ఇరుకు అని ఉంది బైబిల్లో. ఎందుకంటే జీవమునకు పోయే మార్గము, జీవము అనగా మనందరం మనుషులము భూమి మీద బ్రతికే ఉన్నాం. అయితే బ్రతుకున్నాం కానీ జీవముగా ఉన్నాం అనుకుంటున్నాం. ఆయన అంటున్నాడు కదా, బ్రతుకున్నా సరే నిత్య రాజ్యము వెళితేనే జీవ మార్గము అని చెప్తున్నాడు. నిత్య రాజ్యము అనేది ఈ భూలోకము శాశ్వతమైంది కాదు. నిత్య రాజ్యము వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీతి కలిగిన మార్గములో, ఇరుకైన మార్గములో నడిచినప్పుడే జీవ మార్గములోకి చేరగలవు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా, విశాలమై ఉన్న దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు అనే ఒక మాటతో చెప్పేశాడు. పరలోకము నిత్య రాజ్యము జీవముతో కూడింది అని చెప్పాడు. మరి అనేకులు పోయే మార్గము కావాలి, లోకమంతా పోయే మార్గం కావాలి అంటే అది జీవము లేని మార్గము మనకు నేర్పుతూ ఉన్నాడు. జీవము కలిగిన మార్గములో గుండా వెళ్ళాలి అంటే నిత్య రాజ్యము పొందుకుంటావు, శాశ్వతమైన రాజ్యము చేరుకుంటావు, శాశ్వతము ఆ రాజ్యములో మనం ఉంటాం. ఇది ఆయన రెండు మార్గములు ఉన్నాయి, రెండు దారులు ఉన్నాయి. ఒకటి జీవమునకు పోవు దారి, ఒకటి విశాలమైన దారి. విశాలమైన దారిలో మనిష్టం నెరవేర్చుకుంటాం, జీవమునకు పోవు దారిలో మనిష్టం కాదు, దేవుని చిత్తము నడవాలి, దేవుని ఇష్టము నెరవేర్చాలి. ఆయన కోరిక ఉన్నది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆ పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. ఆ కొందరిలో మనం ఉండాలి. అనేకులలో ఉంటే ఆయన రాజ్యం వెళ్ళలేం, కొందరిలో ఉంటే ఆయన రాజ్యము చేరగలము. ఆ కొందరిలో ఎవరుండాలి, నేనుండాలి, నేనుండాలి అనే ఆశతో, తపనతో ఎవరు పరిగెడుతున్నారో ప్రభువు కొరకు, వారినే ప్రభువు దృష్టించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ మనకు నేర్పుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాక 21వ వచనం కూడా చదువుదాం. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం. ఈ మర్మములో, ఈ మాటలో మనం ఎంత అర్థం చేసుకున్నాం. ఆయన అంటున్నాడు, చాలామంది ప్రభువా, ప్రభువా అని పిలుస్తారు. గుడికి వెళ్ళే వాళ్ళందరూ వేల మంది, మీటింగులు పెడితే వేల మంది, ఒక్కొక్క ఆలయంలో 2-3 ఆరాధనలు, 5 ఆరాధనలు జరుగుతున్నాయి అని టీవీలో మనం వింటున్నాం. ఎన్ని ఆరాధనలు అన్నా జరగనివ్వండి, ప్రభువా, ప్రభువా అని పిలిచి ఏదో అవసరతలు తీర్చుకొని, కోరికలు తీర్చుకొని, మేలులు పొందుకొని వెళ్ళిపోయే వారందరికీ దేవుని మహారాజ్యము, మహిమ గల రాజ్యము దొరకదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకని మరి ప్రభువా అనే వాళ్ళకు రాజ్యం ఇవ్వడట, ప్రభువా అనుకోకుండా ఉంటే ఇస్తాడా, పోనీ అన్యులకి ఇస్తాడా? ఆలోచిస్తే నా తండ్రి చిత్తము ఎవరు నెరవేరుస్తారో వారే నా రాజ్యాన్ని పొందగలరు అని
దేవుని వాక్యము సెలవిస్తుంది. తండ్రి చిత్తం అనేది ఏమిటి? ఎందుకు తండ్రి చిత్తం అంటున్నాడు? మనం నేర్చుకుందాం. తండ్రి చిత్తము, తండ్రి ఇష్టము ఏదో అంటే ఇరుకు ద్వారములో గుండా నడవటము తండ్రి ఇష్టం, తండ్రి చిత్తం. అనేకులు పోయే మార్గము గుండా పోతే అది తండ్రి చిత్తము కాదు అని మనకు బైబిలే మనకు అర్థమయ్యేలాగా బోధిస్తూ ఉంది. ఎంత వాక్యం విన్నా, గుడికి వెళ్ళినా అయ్యగారు ఏం చెప్తున్నారో, పాస్టర్ గారు ఏం చెప్తున్నాడో వినాలి, గ్రహించాలి, నడుచుకోవాలనే జనము చాలా తక్కువ. ఆరాధనకు వెళ్ళి అలవాటుగా ఆచారంగా మంచి వస్త్రాలు వేసుకొని పక్కమ్మటోళ్ళు తక్కువ కట్టుకుంటే వస్త్రాలు, మరి నేను మంచి ఎక్కువగా వస్త్రాలు కట్టుకొని ఎలాగో అందరికంటే హోదాగా ఉండాలి. గుడికి వెళ్ళేటప్పుడు కూడా అందరికంటే నేను సీనియర్గా ఉండాలి, అందరికంటే నేను వాక్యం తెలిసినలాగా స్వతంత్రించుకోవాలి. అలా ఉండి నటించితే ప్రభు యొక్క మహిమ మనము చూడలేం. ఆయన అంటున్నాడు కదా, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని అడుగుదురు. ఎప్పుడు అడుగుతారు ఈ మాటలు? రేపు యేసయ్య రాకడలో పరిశుద్ధులు ఎత్తబడినాక, అప్పుడు అజాగ్రత్తగా వాక్యం విని అజాగ్రత్తగా నడిచి ఎంత బోధించినా పెడచెవిని పెట్టి నీ ఇష్టమే నడిస్తే, అప్పుడు తలుపు వేయబడినాక, పరిశుద్ధులు వెళ్ళిపోయినాక ఆయన స్వరము గంభీర స్వరముతో బోర ధ్వనితో వచ్చి వెళ్ళిపోయినాక నీకు నాకు చెవులు మూసుకొని ఉంటే అప్పుడు వినపడదు. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండి అప్పుడు, ప్రభువా నీ నామములో దయ్యాలు నిలగొట్టాము, నీ నామములో ప్రవచించాము, మహా అద్భుతాలు చేసాము, మాకు తలుపు తీవా అని అడిగారట. ఎవరు వాళ్ళు? దేవుని ఎరగనోళ్ళా? వాక్యం అంటే తెలియనోళ్ళా? లేకపోతే ప్రార్థనకు రానోళ్ళా? కాదు, ప్రార్థనకు వచ్చారు వీళ్ళు కూడా. దేవుని వాక్యం తెలుసు వీళ్ళకు కూడా. యేసయ్య నామములో కార్యాలు చేశారు, అద్భుతాలు చేశారు, మహిమ కార్యాలు చూశారు, ప్రవచించారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. ఇంకా వాళ్ళకు తెలియందే లేదు. కానీ యేసయ్య రాజ్యం లేదు. ఏమంటావు? ఎంత నీ హృదయము ప్రభు పైన ఆనుకుందో. ఒకవేళ ప్రవచించే వాళ్ళకి గర్వం ఉండేమో, దయ్యాలు నిలగొట్టే వాళ్ళకి నేను కనుక దయ్యాలు వెళ్ళగొట్టాను, నా వల్ల అయ్యింది, నేను చేయగలిగాను, నేను గనక అని అతిశయిస్తే, నేను కాదు ప్రభువా, దయ్యాలు ఎలగొట్టింది ఎవరు అంటే, నేను కాదయ్యా, నీ నామములో దయ్యాలు వెళ్ళిపోయినాయి. అన్ని నామముల కన్నా యేసయ్య నామము ఉన్నతమైనది. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము, ఘనమైన నామము, గొప్ప నామము,
యేసు నామములో దయ్యాలు వెళ్ళిపోతే యేసు నామములో ఆ ప్రవచనాలు నెరవేరుని అంతేగాని మన అల్పమైన మనుషుల దగ్గర ఏ మాత్రము ఏ శక్తి లేదు అల్పులము అభాగ్యులము ఆయన అంటున్నాడు కదా ఎందుకు అంటున్నాడంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు ప్రవచనాలు ప్రవచించిన దయ్యాలు వెళ్ళగొట్టిన యేసు ప్రభువారి శిష్యులు కూడా భూలోకములో ఉన్నప్పుడు అయ్యలారా మీరు వెళ్ళి ఇద్దరిద్దరు వెళ్ళి వాక్యం చెప్పి నా సువార్త చెప్పి రండి అని పంపించాడు పంపిస్తే ఒకసారి వెళ్ళినప్పుడు జాలి కర్ర చెప్పులు అంగీ తీసుకొని వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏమైనా నీకు తక్కువైందా మీకు అందరికి ఏమైనా తక్కువైందా అని అడిగితే ఏమీ తక్కువ కాలేదు ప్రభు దగ్గర చెప్తా ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును తండ్రి చిత్తము చేయలేకపోతే ప్రవచించారట దయ్యాలు వెళ్ళగొట్టారట మరి అద్భుతాలు చేశారట అయినా మీరెవరో నేను ఎరుగను పొమ్మంటున్నాడు ఒకవేళ దయ్యాలు వెళ్ళిపోయిన శిష్యుల్ని అడిగాడు ఎందుకంటే అయ్యలారా మీకేమైనా కొదువుగా ఉందా అని అడిగితే ఆయన అంటున్నాడు కదా వాళ్ళు అంటున్నారు కదా మాకేమి తక్కువ లేదు నాయన అన్నీ మంచిగా జరిగినాయి అని చెప్పారు రెండవసారి వెళ్ళేటప్పుడు జాలిని కర్రను మరి చెప్పులు అంగీ తీసుకొని వెళ్ళండి ఈసారి మీకు ఎలా ఉంటుందో చెప్పండి అన్నప్పుడు మరలా రెండవసారి ఇద్దరిద్దరుగా సువార్త చెప్పడానికి వెళ్ళారు నాయన మాకు అన్నీ మంచిగా ఉన్నాయి అయినా సరే మేము ప్రార్థన చేయగా దయ్యాలు వెళ్ళిపోయినాయి దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు అంటున్నారు కదా ఖచ్చితంగా దయ్యాలు వెళ్ళిపోయిన నాయన మేము ప్రార్థన చేస్తే అని ప్రభువారికి చెప్తా ఉన్నారు ఆ మాట చెప్పగానే ప్రభు అన్నాడు మీరు దయ్యాలు వెళ్ళగొట్టిన మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి దయ్యాలు వెళ్ళగొట్టినంత మాత్రాన పరలోకము చేరలేము అని ఆ రోజుల్లో శిష్యులకి ఆ మాట చెప్పే ఉన్నాడు మరి ఇప్పుడు కూడా వీళ్ళేమంటున్నారు దయ్యాలు వెళ్ళిపోయినాయి ప్రవచనాలు చెప్పాం అయితే అద్భుతాలు చేశాం అని ప్రభువుకి చెప్తా ఉంటే ఆయన ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు మనం విందాం మేము నీ నామమున ప్రవచించలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయవారులారా నా యొద్దు నుండి తొలగిపోండి అని అంటున్నాడు నిజమే ప్రియమైన పిల్లలారా మీకు వందనములు చేసి చెబుతా ఉన్నా ఎందుకంటే దయ్యాలు వెళ్ళిపోయినా రోగులు స్వస్థపడినా ఒకవేళ అయ్యగారి దగ్గరకు రాకుండానే నేను మా బిడ్డకు ప్రార్థన చేస్తే తగ్గిపోయినా తగ్గిపోయింది ఇక పర్వాలేదు నేనే ప్రార్థన చేసుకోగలను అని గర్వించకూడదు యేసయ్య లేకుండా యేసు నామము లేకుండా ఏమాత్రం మనకి స్వస్థత లేదు రెండవది ఎంత దయ్యాలు వెళ్ళిపోయినా తగిన రీతిలో తండ్రి చిత్తము నెరవేర్చకపోతే దయ్యాలు వెళ్ళగొట్టిన వారికి అద్భుతములు చేసిన వారికి ప్రవచనాలు చెప్పిన వారికి పరలోక రాజ్యము లేదు అని మన ప్రభువు మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఎంత వాక్యము విని అర్థం చేసుకోలేకపోతే గ్రహించకపోతే గుడ్డివారమే మన గుడ్డి జీవితము కలిగి ఉండి దేవునితో నడవలేకపోతే దేవుని చిత్తము నెరవేర్చకపోతే
ప్రభు రాజ్యము లేదని మన తండ్రి చిత్తము చేయాలని మనకు మనం నేర్చుకోవాలి. అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యము దేవునికి విరోధమైన పాపములు మనలో ఉన్నాయి. ఎందుకంటే వాక్యం వింటున్నాం, గుడి పెట్టినాక ఆలయానికి ఆరాధనకు వెళ్ళే సమయాలు ఎన్నోసార్లు పోగొట్టుకొని ఇంటిలో పడుకొని ఊరెళ్ళొచ్చి లేకపోతే ప్రయాణం చేసి ప్రభు పని మానేసి ఎన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉన్నామో. అయితే నిర్లక్ష్యమే గొప్ప పాపమని మన యేసయ్య మనకు చెప్తా ఉన్నాడు. గొప్ప నిర్లక్ష్యము మనలో పెట్టుకొని అజాగ్రత్తగా ఉంటే ఆయన వస్తాడు పెండ్లి కుమారుడిగా ప్రధాన దూతలతో బోర శబ్దంతో. ఆయన భూలోకానికి రాబోతున్నాడు. ఆ బోర శబ్దం వినగలిగే చెవులు నీకు దేవుడిస్తేనే వినగలవు, లేకపోతే వినలేం. అయితే వినపడిన వారందరూ శ్రద్ధగా ఆయన పనిచేసిన వారు, ఆయన స్వరము వినే చెవులు ఎవరికి ఉన్నాయో వారే విని ఆయన రాజ్యానికి వెళ్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆ దినమందు ఆయన అంటున్నాడు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడనో ఎరుగును, అక్రమము చేయవారులారా మీరు వెళ్ళండి అంటున్నాడు కదా. అక్రము అంటే మాకు కూడా తెలియనప్పుడు మాకు దైవజనులు నేర్పారు, ఎవరు సొమ్మన్నా తీసుకుంటే, ఎక్కడన్నా దోచుకుంటే, ఏదైనా దొంగతనంగా కోసుకుంటే, మనది కానిది తెత్తే అది అక్రము అని చెప్పారు. వాక్యంలో సత్యం మాకు నేర్పలేదు. ఇంకా మనం లోతుగా దేవునితో ఆత్తుకొని నడిచే కొలదగా అక్రమేదే అని నేను తెలుసుకున్నానంటే ప్రార్థన క్రమానికి వెళ్ళపోవటమే అక్రమం, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయకపోవటమే అక్రమం, ఆరాధనకు వెళ్ళే వేళలో అశ్రద్ధగా నడిస్తే అక్రమం, సమయాలు దోచుకుంటే అక్రమం. దేవుడికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వటమే అక్రమం. ఇలాంటి అక్రమాలు ఎంతమంది దగ్గర ఉన్నాయో. ఈ రోజున అక్రమము చేయకోకుండా జాగ్రత్తగా కనిపెట్టి అశ్రద్ధ, అజాగ్రత్త, అక్రమము చేయవాళ్ళారా అని పిలుస్తున్నాడు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళనే, గుడికొచ్చే వాళ్ళనే, ప్రభువా ప్రభువా అని పిలిచేవారినే, దయ్యాలు ఎల్లగొట్టిన వాళ్ళనే, ప్రవచనాలు చెప్పేవారినే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ఆయన అంటున్నాడు కదా, అక్రమము చేయవాళ్ళారా మీరు నా యొద్దు నుండి తొలగిపోండి అంటున్నాడు. నిజంగా ఆయన రాజ్యము ఈ లోకములో పేరు తెచ్చుకొని పేరుగాంచి అనేక మందికి అమ్మగారని పిలిపించుకొని అయ్యగారని పిలిపించుకొని అద్భుతాలు చూపిన సేవకులు అక్రమము చేసి దేవుని రాజ్యాన్ని కోల్పోతే పరలోకములో మనం తల ఎత్తుకోవటానికి వీలు లేనంత పాపము మనం చేస్తున్నామని బైబిల్ వాక్యము మనకు చెబుతూ ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు, ఈ వాక్యమే సత్యమై ఉన్నది. వాక్యాన్ని అనుసరించి ఎంతమంది నడుస్తున్నారు కాబట్టి ఎంతమంది దగ్గర అక్రమము తీసివేసుకోలేని స్థితి, సరి చేసుకోలేని స్థితి, ప్రభువుకి దగ్గరగా జీవించలేని స్థితి ఎంతమందిలో ఉందో. అట్టి పిల్లలందరూ ఈరోజు మనం ఈ వాక్యం విని సరి చేసుకోవాలని మీ అందరితో మనం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రము కలుగునుగాక.